అన్ని మేమే చేస్తే సీఎంగా నువ్వెందుకు? రేవంత్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకపో, ప్రధానిని నిలదీసి అడుగుదాం. 9 మంది ఎమ్మెల్యేలు ఉండి 9 మందిని కాపాడలేకపోయారు. రేవంత్ రెడ్డికి వ్యంగ్యం ఎక్కువ, పని తక్కువ. సాయం చేయడానికి వస్తే దాడి చేపిస్తావా? ఉద్యమంలోని జేజమ్మలతో కొట్లాడినాం. ఖమ్మం పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు. మీకు నీకు అర్థం కాని విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ చాలా చాకచక్యంగా పనిచేస్తూ ఉంది. ఎక్కడనైతే కోల్పోయిందో వాళ్ళు. ఇప్పుడు చూడండి, మనము సౌత్ తెలంగాణ నార్త్ తెలంగాణ ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే నార్త్లో పెద్దగా వీళ్ళు ఇంకా ప్రజా ఉద్యమాలు స్టార్ట్ చేయలే, కానీ సౌత్ నుంచే స్టార్ట్ చేసారు. ఇది సౌత్ అంటే మెయిన్గా ఇక్కడ ఇక్కడ వచ్చేటివి, సౌత్ తెలంగాణలో మెయిన్గా వచ్చేటివి మహబూబ్ నగరు, నల్లగొండ, ఖమ్మము. అయితే వరంగల్ కూడా సగం పార్ట్ వస్తుంది, వరంగల్ కూడా సగం పార్ట్ వస్తుంది. సో కాబట్టి ఈ మహబూబ్ నగరు, నల్లగొండ, ఖమ్మం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసింది ఫైటింగ్. బీఆర్ఎస్ పార్టీ చాలా చాకచక్యంగా వర్క్ చేస్తూ ఉంది. రైతు సమస్యలు, ఎండిపోయినటువంటి పొలాలు, ఇవిటి మీద పర్యటన కోసం, పొలం బాట కోసము కేసీఆర్ నల్లగొండ నుంచే పాదయాత్ర స్టార్ట్ చేశాడు, అదే బస్సు యాత్ర స్టార్ట్ చేసాడు మొన్న ఎన్నికల ముందు. నువ్వు అనుకుంటున్నావు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎక్కడైతే గెలిపించిర్రో, మహబూబ్ నగర్లో 12 సీట్లు వచ్చినాయి, నల్లగొండలో 11 సీట్లు వచ్చినాయి, ఖమ్మంలో 9 సీట్లు వచ్చినాయి, వరంగల్లో కూడా మెజారిటీ వచ్చినాయి, ఎంతో సంథింగ్ వచ్చినాయి. అలాగే అడగడ అడగడ ఎక్కువనే వచ్చినాయి, 10+ ఏమో వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ 10 ఉంటే 8 అనుకుంటా 8 9 వచ్చినాయి. సో ఇక్కడ ఏదైతే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ జిల్లాలనే ఫోకస్ చేసిరు ఎక్కువ, ఆ జిల్లాలనే ఎక్కువ ఫోకస్ చేసిరు. సో కాబట్టి ఇక్కడ నుంచే వాళ్ళు ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత, ప్రజలు ఎక్కడైతే ఆ పార్టీని తిరస్కరించారో అక్కడి నుంచే మళ్ళీ ప్రజలకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు. మొన్న నల్లగొండ జిల్లాలో ఆల్రెడీ జంగు సైరన్ ఊదిర్రు, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో స్టార్ట్ చేసిర్రు. మీరు ఊహించని ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇట్లనే కనుక కొనసాగితే. రేపు ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ విర్రవీగుతూ ఉంటారు, ఖమ్మం కంచుకోట కాంగ్రెస్కు లేకపోతే వేరే పార్టీలకు వస్తుంది, అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవదు అని. రేపు అక్కడ అదే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ మొత్తం 10 సీట్లు ఉంటే ఒక్క సీటు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఆ ఒక్కరిని కూడా పోయి అలా కలిసిండు. మొత్తం 10కి 10 ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, కానీ అక్కడ మాత్రం కాంగ్రెస్ వల్ల రూపాయి ఫైదా లేకుండా పోయింది. సో కాబట్టి నల్లగొండ నుంచి కేసీఆర్ ఆల్రెడీ జగదీష్ రెడ్డి కేసీఆర్ నల్లగొండ నుంచి ఒక శంకరరావం పూరిస్తే ఇక్కడ ఖమ్మం నుంచి కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతూ ఉన్నది. అంటే ఇదంతా ఒక గుడ్ సైన్ అన్నమాట. ఎక్కడైతే కోల్పోయినామో అక్కడే సాధించుకునేటువంటి ప్రయత్నం, ఏడ కోల్పోయినామో ఆడనే సాధించుకునేటువంటి. సో కాబట్టి వీళ్ళు కంప్లీట్గా సౌత్ తెలంగాణ మీదే ఫోకస్ చేస్తారు. ఒకవేళ సౌత్ తెలంగాణలో ఫోకస్ చేసి ఇది కనుక వీళ్ళు ఫుల్ఫిల్ చేసారు అనుకో, ఈజీగా వచ్చేసరికి చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు పనిచేయరు దోసుకు తినడం తప్ప వాళ్ళు రూపాయి మందం పనిచేయరు. మీరు రాసి పెట్టుకోండి, మీరు మళ్ళీ మనం 5 సంవత్సరాల నాడు ఎన్నికల నాడు మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏమి పనిచేయదు ఈ సౌత్ తెలంగాణలో, రూపాయి మందం పని కూడా చేయదు. మీరు చూస్తూ ఉండండి, ఇక గివే పిఆర్ సంట్లు వేసుకుంటే కూసుట్రు, వాని తిట్టుడు వీని తిట్టుడు అని చెప్పేసి. సో కాబట్టి ఉద్యమంలో ఇంతకంటే మొదవరతోనే కొట్లాడినాం మేము, నువ్వెంత జుజుబీగాడివి అని చెప్పేసి నేను హరీష్ రావు చెప్తా ఉన్నాడు. నిజమే మరి. ఇక ఇంత జరుగుతూ ఉంటే మరి బీజేపీ ఎక్కడ పోయిందయ్యా? ఇంత జరుగుతూ ఉంది, ఖమ్మంలో వరదలు వస్తున్నాయి, జనాలు కొట్టుకు, జనాలు ఇబ్బందులు పడుతున్నారు, ఇప్పటికే 10ల సంఖ్యలో చనిపోయిర్రు, ఎంతో కొన్ని 100ల మంది వేల కుటుంబాలు నిరాశ్రయులైనాయి, కుటుంబాలు లేకుండా కుటుంబాలు మొత్తము ఆగమైనాయి, ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి, కొన్ని ఇండ్లు ఊలిపోయినాయి. ఇంత ఆగమవుతుంటే మరి బీజేపీ ఏం చేస్తుంది? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు అట్లా. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? బీజేపీ స్లీపింగ్ మోడ్లో ఉంది, నిద్రావస్థలో ఉంది, కుంభకర్ణ నిద్రపోయినట్టు దున్నపోతు అన్నట్టు అనుకురు వీళ్ళు. బీజేపీ స్లీపింగ్ మోడ్లో ఉంది కంప్లీట్గా. ఏడవన్నారు, ఏ వరదలలో కనపడుతున్నారు వీళ్ళు? ఏడ కనపడుతున్నారు. ఆడుకో ఏలటి మహేశ్వర రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది తప్ప ఒక్కడు కూడా కనపడతలేడు ఏడ. మరి రఘునందనరావు గారికి హైడ్రా మీద సపోర్ట్ చేయడానికి టైం ఉంటుంది, కానీ ఈ వరదల కాడుకోనికి టైం ఉండదు. ఈటల రాజేందర్ గారికి వాళ్ళ కార్పొరేటర్లో ఆలయలే కూలగొడతారని చెప్పి ఆడుకోలు అనిక టైం ఉంటుంది, కానీ ఈ ఖమ్మం పోయి ఆ ప్రజలను ఓదార్చనిక టైం ఉండదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే కాబట్టి తెలంగాణలో.
తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ బాయి బాయి బడే బాయి చోటే బాయి. సో ఇద్దరు ఆలింగనం ఆత్మలింగనాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే అన్నమాట. ఇక ప్రజలు గిజలు అవసరం లేదు వాళ్ళకి. ఇక కేసీఆర్ను కొట్టాలే, కేసీఆర్ను తిట్టాలే, బీజేపీ కూడా అదే పని, కాంగ్రెస్ కూడా అదే పని. ప్రజలు ఏమైనా సావని, ప్రజలు ఎక్కడైనా పోని మాకు సంబంధం లేదు.